वेलकम बैक टू माय यूट्यूब चैनल दीप्ति पेर्ला ईरोज नैन दोस पिंडी रेडी चयबोना अदला चूस रईस कुकर् कप तो रे कपनपुना रे कपना इपड़ रईस तस्कट की रे अंटे रे कपटी रईस नाग कपना मिनपप रे बिह्य नागरिक इंपने को पच्चन पुपून वेक स्पून वेसुकुंदा ఒక స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను ఎక్కువైతే చేదొస్తుంది ఇది చలవా ప్లస్ కలర్ కూడా శనగపప్పు కూడా వేసాము ఇది కూడా వేసాము అంటే రెండు ఏంటంటే కలర్ దోశ కలర్ అనేది బ్రౌనిష్ గా వస్తుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ టేస్ట్ కూడా ఉంటుంది ఇది వాటర్ పోసి నానబెట్టుకుందాం अवर् तरवा वीटी मल्ली कड़को अब रुक फ्रेंड्स मेनपु नापैंती दोस की अभी बाग कड़कना बिह्य को नापैना इवीक कड़गा इन मिक् पटक फस्ट मेनपु पटेक मिक्सी रे ఒకటికి రెండు వేసాను అది గ్రైండ్ అయితే ఒకటికి 2.5 వేసుకోవాలి బియ్యం ఒక గ్లాసు మినపప్పు అయితే 2.5 బియ్యం వేసుకోండి గ్రైండర్ అయితే మాత్రం అదే మిక్సీలో అయితే ఒకటికి 2 వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ దీని ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం హాఫ్ గ్లాస్ వాటర్ పోద్దాం ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం फ्रेंड्स నలిగిపోయింది మెత్తగా కొంచెం వాటర్ కూడా పోసాను కొంచెం వాటర్ పోసి మళ్ళీ పట్టాను దీన్ని ఒక గిన్నెలో వేసేసుకుందాం కెమెర ఇప్పుడు బియ్యం రుక్కుందాం కొంచెం వాటర్ పోసుకుందాం పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇదైతే నలిగిపోయింది ఇందులో పోసేసుకుందాం మినపిండిలో
వేసేసుకుందాం. ఫ్రెండ్స్ గరిట బీఫ్ పిండి మిరపిండి బాగా మిక్స్ చేద్దాం. బాగా కలవాలి. నైట్ 10కి అలాగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. మార్నింగ్ 1 వరకు ఉంచొచ్చు కదా, అంటే అది శనగ ఉప్పు వేసాం కాబట్టి అంత బాగుండదు, స్మెల్ వస్తుంది. శనగ పప్పు లేకుండా మామూలుగా నానబెట్టుకుంటే, ఓన్లీ బియ్యం ఒకటే నానబెట్టుకుంటే మాత్రం తెల్లారి వరకు ఉంచుకోవచ్చు. అది పులుస్తుంది కూడా, అది ఒక రకం టేస్ట్, అదొక వేరే దోశ వస్తుంది. ఇది వేరే దోశ, ఇది క్రిస్పీగా బాగుంటుంది అన్నమాట. ఓకే, రకరకాలు ఉన్నాయి, ఇది ఒక రకం. వేగానే కలర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇడ్లీ బ్యాటర్ రెడీ చేయబోతున్నాను, అది ఎలాగో చూసేద్దాం. రైస్ కుక్కర్ కప్పుతో 1.5 కప్పు మినపప్పు తీసుకుంటున్నాను. రా 1.5 అన్నమాట. దీనికి డబుల్ క్వాంటిటీ ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. 1.5కి డబుల్ 3, 2, 3. అంటే ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందాం. సిక్స్ అవర్స్ తర్వాత ఇది నానిపోతుంది. నానిన తర్వాత దీన్ని నానబెట్టుకుందాం. మనం ఎప్పుడైతే మినపప్పు రుబ్బుకునే 1 గంట ముందు ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవాలి, కానీ ముందుగా నానబెట్టుకోకూడదు. ఈ సేమ్ టైంలో 2 ఒకేసారి నానబెట్టకూడదు, ఎందుకంటే అది పులుస్తుంది. ఆల్రెడీ బాయిల్డ్ రవ్వ కాబట్టి ఇది పులిసిపోతుంది. కాబట్టి మినపప్పు ఎప్పుడైతే రుబ్బుకుంటామో 1 గంట ముందు మాత్రమే ఇది నానబెట్టుకుని అప్పుడు ఇది రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఈ 2 మిక్స్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ గ్రైండర్ అయితే రెడీ పెట్టుకున్నాను. అది టేబుల్ టాప్ గ్రైండర్. ఇప్పుడు కడిగి పెట్టుకున్నట్టు మినపప్పు వేసేసుకుంటున్నాను. ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను, 1/4 గ్లాసు. సెట్ చేసుకున్నాను. మధ్యలో ఒకసారి ఆపి నా చేతితో ఇలా అనుకోండి, ఏమైనా నరగనుకుండా బద్దలు ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. వాటర్ అయితే సరిపోయింది, ఇంకా పోయాల్సిన అవసరం లేదు, 1 గ్లాస్ సరిపోయింది. ఇంకొద్దిసేపు రుబ్బుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆపేద్దాం, సరిపోతుంది. నలిగిపోయింది బాగా మెత్తగా. ఇప్పుడు ఈ గిన్నెలోనే రవ్వ కలిపేస్తాను. అంతకుముందు ఈ రాయి తీసేస్తాను. రాయి తీసేసిన తర్వాత దీనికి ఉన్న పిండి అంతా క్లీన్ చేసేసుకొని రాయి తీసేసి ఇందులో రవ్వ కలుపుతాను. ఫ్రెండ్స్ బాగా కడిగి పెట్టుకుని 4-5 సార్లు కడిగి పెట్టాలి రవ్వని. ఆ పాటలంతా పిండి వేసి పక్కన పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం రుబ్బు పెట్టుకున్న మినపిండిలో కలిపేద్దాం.
బాగా మెత్తగా మొత్తం రవ్వ అంతా కలిసిపోయేటట్లు కలుపుకోవాలి. అంతా కలిపేశాను, ఈవినింగ్ టైం కలిపాను. రాత్రి పడుకునేటప్పుడు పన్నెండింటికైనా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, వేరే గిన్నెలో తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. లేదు అంటే ఇంకేసి కొంతమంది తెల్లారి ఇడ్లీ వేసుకున్న తర్వాతనే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, అప్పుడైనా బాగానే ఉంటుంది. ఇంకా ఎక్కువ 5 రోజులు నిల్వ ఉంచాలనుకుంటే కనుక ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉండాలి అంటే నైట్ పెట్టేసుకోవడం మంచిది. ఓకే ఫ్రెండ్స్, కానీ ఇడ్లీ మాత్రం స్మూత్గా చాలా బాగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మా అమ్మాయికి టిఫిన్ రెడీ చేశాను మార్నింగ్ స్కూల్కి వెళ్తూ. చూసారా ఇడ్లీ ఎలా ఉందో, చాలా మెత్తగా చాలా పఫీగా బాగుంది. ఇలా ఉంటే ఎవరైనా తింటారు. ఓకే, సరిపోతుంది మా అమ్మాయికి. ఇందులో ఆవకాయ చట్నీ వేసాను, నాకు బాగా ఇష్టం. అది వేయమంది అనమాట, కొత్తగా ఓపెన్ చేశాను పచ్చడి, అదే కావాలంటే వేసుకోవచ్చు. రెడీ అయిపోయింది వాటర్. రోజుపండి అయితే ఇంట్లో సాల్ట్ కలుపుకున్నాను, కొంచెం వాటర్ కలిపి ఇలా కన్సంప్షన్ ఉండి ఇలా జారుగా ఉన్నప్పుడు దోశకి బాగుంటుంది. ఫ్యాన్ పెట్టాను, హీట్ అవుతుంది. మీరైతే పిండి మొత్తం కలుపుకోకలేదు, కొంచెం గిన్నెలో తీసుకుని అది వాటర్ కలుపుకుని ఆ పిండి మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ పిండి మొత్తం వాడేస్తాను, అందుకని ఇలా డైరెక్ట్ కిందనే వాటర్ కలిపేసి వాడేస్తాను. మీరు కొంచెం గిన్నెలో తీసుకుని కలుపుకొని అది వాడుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్ ఎలా వస్తుందో, హోల్స్ పడుతున్నాయి. దోశ అంటే ఇట్లా పడాలి, అదే పర్ఫెక్ట్ దోశ. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం, మొత్తం సెట్ అవుతుంది. అక్కడ బ్రౌన్గా వస్తుంది కదా, కలిపేయండి. ఇప్పుడు తీసేస్తాం. సరే ఇలా వచ్చేస్తుందో, ఈజీగా వచ్చేస్తుందట. ఓకే, నేను ఇలా బౌల్ వేయను ఎందుకంటే నాకు ఇలాగే ఇష్టం, నేను ఇలాగే తింటాను. ఒకవైపు మెత్తగా ఉంటుంది, ఒక పక్కన క్రిస్పీగా ఉంటుంది. అలా చూసారా బ్రౌన్గా. ఇలా ఒక్క సెకండ్ అలా ఉంచుకుని తీసేద్దాం, క్రిస్పీగా బాగుంటుంది అన్నమాట. రెండో వైపు బౌల్ ఇస్తేమో, ఇలా ఇటువైపు కూడా కాలుస్తే ఏమవుతుందంటే ఇటువైపు మెత్తబడిపోతుంది. అందుకని జస్ట్ ఇలాగే తీసేసుకుంటే చాలా బాగుంటుంది, కరకరలాడుతూ ఉంటుంది అన్నమాట. ఆయిల్ వేసాను, ఆయిల్ కూడా ఎంతో పట్టదు కొంచెం.
ఈరోజు మా టిప్స్ పుట్నాల పప్పు వేసిన గుడ్లు కలిపిన చట్నీ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మన రుబ్బిన దోశ అలాగే ఇడ్లీ. ఓకే, మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కొంచెం ఉంటే వీటి అంత క్రిస్పీగా ఉంది పైన, లోపల అంత మెత్తగా ఉంది. చూసారా చాలా బాగుంది. థ్యాంక్ యూ.